మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ రోజు మీడియా మిత్రులందరికీ మీడియా ద్వారాగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే బీజేపీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లోకి మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు 3 4 తారీఖులలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రైవేట్ కార్యక్రమాల్లో నిమిత్తం తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నందున ఎస్సి వర్గీకరణపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు ప్రధానమంత్రి గారిపైన ఒత్తిడి తీసుకొచ్చి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సి వర్గీకరణ సమస్యను ప్రధానమంత్రితో ఒప్పించి కేంద్రంలో బిల్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ నాయకులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం 3 4 తారీఖులలో ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించబోమని మాదిగ రాజకీయ పోరాట సమితి డిమాండ్ చేస్తా ఉంది అదే రకంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సి వర్గీకరణ మరి సుప్రీం కోర్టు కూడా మొన్ననే పోయిన సంవత్సరం ఆగస్టులో 2020 లో సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణకు తీర్పుకు అనుకూలంగా ఇచ్చింది అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా అడగని ఓబీసీ వర్గీకరణ చేస్తారు అడగకుండా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తారు గానీ అనేక ఉద్యమాలు చేసి అనేక కమిషన్లు అనుకూలంగా ఉన్న అనేక అసెంబ్లీ తీర్మానాలు పంపించినా కూడా మరి ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో మాదిగ రాజకీయ పోరాట సమితి నాయకులకు కార్యకర్తలకు మరి అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ ఇష్యూని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి మా విజ్ఞాపన పత్రాన్ని మా వినతి పత్రాన్ని తీసుకొని పక్షంలో ఖచ్చితంగా నిరసన తెలియజేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం అదే రకంగా మరి 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతానని చెప్పి ఆనాటి మంత్రులు గాని మరి ఆనాటి వెంకన్నాయుడు గారు కూడా మాకు చెప్పడం జరిగింది మీరు చూడండి చట్టానికి లోబడి ఎస్సి వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ రోజు కూడా వర్గీకరణ కోసం ఎక్కడ కూడా మరి నోరు విప్పడలేదు మరి అది మాదిగలకు చేస్తున్న ద్రోహమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా విజ్ఞప్తులను పక్కన పెడితే మీరు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నారు కదా అదే అల్లూరు సీతారామరాజు గారి స్ఫూర్తితో మా హక్కులను సాధించుకునేందుకు పోరాటం చేస్తాం మా ప్రాణ త్యాగమైన చేసి మా మాదిగ జాతి హక్కులను కాపాడుకుంటాం మరి మేము చేసే పోరాటంలో శాంతియుతంగా ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే మరి ఎవరైతే బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరూ కూడా మరి ఎవరైతే ప్రధానమంత్రి గారు మన ఆంధ్ర తెలంగాణకు వస్తున్నారో వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా విజ్ఞప్తిని కూడా పెడచెవిని పెడితే మేము మొన్ననే నడ్డా గారికి మా నిరసన మా మమ్మల్ని అరెస్టులు పెట్టినా కూడా మా నిరసన తెలియజేస్తాం అదే రకంగా మాకు వినతి పత్రం ఇవ్వడానికి మాకు అపాయింట్మెంట్ కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం బీజేపీ నాయకులకు మీకే అర్థమవుతుందా ఎట్టి పరిస్థితుల్లో మా నిరసన మా తెలియజేస్తాం అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కానీ తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళకపోతే మా వినతి పత్రాన్ని కానీ తీసుకెళ్ళకపోతే మా వినతి పత్రం ఇప్పించకపోతే ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం మొన్న నడ్డా గారికి నిరసన తెలియజేసినట్టే ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా మా హక్కులు కాపాడుకునేందుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఎట్లా ఉంటుందో కూడా ఖచ్చితంగా నిరసన తెలియజేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణపై వెంటనే ఆయన క్లారిటీ ఇచ్చి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అడుగు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో
చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ కేంద్రంలో బిల్లు పెట్టేస్తానని పెద్ద మాదిగను అవుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు మాదిగల్ని మోసం చేశాడు గనకే ఈ రోజు పుట్టగతులు లేకుండా పోయాడు చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా కేంద్రంలో అవకాశం ఉన్నా కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా మరి కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగల్ని మోసం చేసింది గనకనే మరి ఈ రోజు ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పోయింది. అదే పరిస్థితి బీజేపీకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది, అంతకుముందే అసెంబ్లీ తీర్మానం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు సపోజ్ ఓబీసీ వర్గీకరణకి చేయండి అని చెప్పేసి కేంద్ర సుప్రీంకోర్టు ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేంద్రం కూడా మరి తీర్మానించి మరి రాష్ట్రాలకు పంపించింది. ఇది కేంద్ర దృష్టిలో ఉంది. కేంద్రం ఖచ్చితంగా వర్గీకరణ ముందు సమస్యను ముందుకు తీసుకువెళ్ళాలి. కేంద్రం అన్ని రాష్ట్రాలకి మరి ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు అయినా ఇంకొకరైనా ఎవరైనా సరే ఖచ్చితంగా వర్గీకరణ బిల్లు పాస్ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రజలకి మరి ఉద్యోగాలకి మరి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా న్యాయం చేయవలసిందే. ఖచ్చితంగా మేము బీజేపీ నాయకులను మా సంప్రదింపులు మేము సంప్రదిస్తాం ఖచ్చితంగా. అది రాష్ట్ర అధ్యక్షులా లేకపోతే కేంద్ర మంత్రులా లేకపోతే ఎమ్మెల్సీలా లేకపోతే ఎమ్మెల్యేలా ఎంపీలా ఎవరైనా సరే కలుస్తాం మేము.